சார் நமஸ்தே சார் நமஸ்தே ஏம் சார் இங்கே டியூட்டி தெரியலதா ஏடவ மா டியூட்டி இங்கே அப்படியே ஏடைபோத்துது இங்கே சாயந்தரம் வரைக்கும் உண்டு 5 வரைக்கும் உண்டா டியூட்டி అవునా 5 గంటల వరకు ఉంది సార్ డ్యూటీ మరి అన్నం నీళ్ళు ఎట్లా సార్ దప్పి గల మీకు నీళ్ళ నీరే సార్కి ఇదిగో నీళ్ళు లాగండి సార్ థ్యాంక్స్ అబ్బా నీళ్ళు లాగండి సార్ తాగండి అయ్యో రకరా తీసుకో తాగి నీళ్ళు నీళ్ళు తాగ కొంత భూవం తినండి సార్ నా పిల్లము కారం వేసి ఇచ్చింది భూవ భూవని తినండి సార్ అంతా భూ తినండి సార్ పాపం ఆకలి అవుతుందేమో ఏందా ఇది పొద్దున అంతగా కొట్టినాను మరి ఇక్కడ ఆకలి అవుతుందంటే అన్న అడగకుండానే అన్నం పెడుతున్నావు ఏంది సార్ మనం బతికేదే తిండి కోసం సార్ పాపం మీరేమన్నా కసితో కొట్టినారా పగతో కొట్టినారా ఏదో మీ డ్యూటీ మీరు చేసినారు సార్ దాందే ఉంది సార్ అట్లా అనద్దండి సార్ తినండి సార్ నిజంగా అభిమానం చూస్తే అయినా చాలా బాధ అనిపిస్తుంది నేను అనవసరంగా కొట్టినానప్పా చాలా బాధగా ఉంది ప్రభాకర్ సార్ నిజంగా అంటే రైతు అంటే మంచోడు సార్ మంచోడు అంటే రైతు అంతకంటే ఇంకేం చెప్పలేము సార్ నిజంగంటే రైతే రారాజం అంతే అయ్యయ్యో అవన్నీ ఏముద్దులేను సార్ అన్నం తినండి కొంత అన్నం తింటే పాపము నీళ్ళు లేరా తినండి సార్ తినండి తినండి సార్ అయ్యో బాధపడతాను సార్ తినండి సార్ ఇదో బాగా మన పిల్లమ్మ ఊరు నుండి చేస్తుంది కమ్మ కూడా సరి ఒక అనుకో తినండి సార్ చాలా మంచి మనిషి ఏముందిలేను సార్ మనం మనం మనమందరం మనుషులం సార్ మీరు టైం బాగుండి పోలీస్ అయినారు నేను టైం బాగాలేక రైతులు అయినారు అంటే మనమందరం మనుషులం సార్ తినండి సార్ అభిమానం చూస్తుంటే అదేం లేదు సార్ ఇంత పొరబైంది కదా దానికి ఏంటంటే నీళ్ళు కొద్ది తాగండి అది పొర వల్ల వచ్చిన కన్నీళ్ళు కాదయ్యా మళ్ళీ గుండెల్లో నుంచి వచ్చిన భావోద్వేగం మా బావకి ఉద్యోగం వచ్చింది గుంటూరులో వచ్చింది మా బావకి ఉద్యోగం ఏమనుకోండి చూడు సార్ రైతు అంటే ఎంత అమాయకుడు వాళ్ళకి మోసం చేసి తెలియదు సార్ భావోద్వేగం అంటే ఏదో ఉద్యోగం అనుకుంటున్నాడు మంచి ఏంటంటే సార్ తినండి తీసుకోండి సార్ ఏం సమయం తగ్గుతున్నావు ఏం లేదు పోయింది సెల్కి ఏదో మెసేజ్ వచ్చింది చూడు 7వ క్లాస్ ఫెయిల్ సార్ కానీ సార్ చూపిస్తారులే సార్ ఇదేంటి చూడండి సార్ సార్ పోయిస్తాం సార్ నమస్కారం సార్ ఇంటికి పోండి సార్ తొందరగా ఏముంది సార్ సెల్లో మెసేజ్ సెల్ సమస్య ఎవడు నేనే నా పేరే సాంబయ్య నాకేమొచ్చింది సార్ బ్యాంక్లో లోనా అవుతారం నా కొడక ఏం సార్ ఇంట్లో కరోనా పాజిటివ్ అని వచ్చింది నాకా మా నాయనకి వచ్చిందా నేను దేవుడికి పాపం చేశాను ఎవరికేమన్నా కొడుకు పెట్టి కరోనా అన్నారు కదా ప్రభాకరా మనం కొంత మనం ఎక్కడ పోలారంటే మనకి పాజిటివ్ వస్తే కింద ఎవరేం చేస్తారు అసలు ముందు వెళ్ళి అన్నం తింటే మేము మొత్తం తిన్నాం పోలీసు ఉద్యోగం ఈ పరిస్థితి మాకు ఉద్యోగం సార్ కట్ల కట్ల ఏ లడు సార్ నేను అంటే ఏ వద్దు మేలా అంటే ఒకద్దా